స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు స్వాగతం సుమస్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి స్వాగతం సుమస్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం ఆత్మ నడిపింపు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది సత్యం తెలిపే సమయమిది దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది సత్యం తెలిపే సమయమిది పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తునాథుని యందు ప్రియులారా ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరోగ్యమాత మరియమాత భక్తి పూజకు మిమ్మందరినీ కూడా కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో భక్తి ప్రవర్తులతో పాల్గొని ప్రత్యేకించి మీ ఉద్దేశాల కోసం కూడా మీరు ఈ పూజను సమర్పించండి. ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతల యొక్క ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అమెరికా చికాగో దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు శ్రీ దిగ్గింపూడి కిరీటిరెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల 27వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుమార్తెలు దిగ్గింపూడి హర్షితారెడ్డి, హారికారెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశము, కరుణ జపమాల, దైవవాక్కు కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు మనం కూడా ప్రార్థిద్దాం. కడప మిత్రాసనం, పోరుమామిళ్ళ విచారణ, కలివెల సాగర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కె మోక్షారాణి కుటుంబ సభ్యులు, రావిపాడు విచారణ, మల్లవర పాపయ్య, విలియం మేరీ, జస్వంతుల కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుని చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని. జ్ఞానాపురం విచారణ, ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న గేదెల దేవాంశ్ ఆశీష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని మరియ జోజీ, రాజేష్ బాబు, ప్రమీల కుటుంబ సభ్యులు. కొత్తగూడెం విచారణ, జయకుమార్ ఫ్రాన్సిస్, జూలే ఫ్రాన్సిస్, జెస్సీ ఫ్రాన్సిస్ల ప్రథమ వర్ధంతి సందర్భంగా
ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసుసై రాజు కుటుంబ సభ్యులు కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ ఎంఎన్ఐ ఫ్రాన్సిస్మ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన రగ్గి భాగ్యాలు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డిఎస్ జయనాథన్ హెలెనా మార్టిన దంపతులకు దేవుని దీవెనలు ఆయన రగ్గి భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరు తలంపులు నెరవేరాలని. తలప్రోలు విచారణ దేవరపల్లి ఎస్తే రాని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన రగ్గి భాగ్యాలు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని దేవరపల్లి జోసెఫ్ మాస్టారు రాయప్ప శాంతమ్మ జాన్ పీటర్ ఆగ్నేస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని. సనత్ నగర విచారణ 60 పుట్టినరోజు జరుపుకున్న అల్లం జసింతారానికి దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అల్లం రాయప్రెడ్డి దొడ్డ నీలిమ ప్రశాంత్ కుటుంబ సభ్యులు. కాకినాడ విచారణ 33 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నిడిగల్ల పౌలు విజయకుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. బుచ్చిరాజుపాలెం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రాజేంద్ర కుమార్ ముక్కల సులోచనాదేవి దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని. ఆరోగ్యమాత పేరిట పూజ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న గాదే పాపిరెడ్డి సుందరమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. ఎస్ వేలాంగిణి రాజు అన్నమ్మ అన్విత మేరీ సమన్విత మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. పాయల శౌర్యప్ప పాయల అగతమ్మ థామస్ మరియదాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని. అమెరికాలో 27 వివాహ వార్షికోత్సవం జరుపుకున్న దుగ్గింపుడు కిరీటి రెడ్డి మాధవి దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కర్షతారెడ్డి హారికారెడ్డి మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకున్న అనిల్ బాబుకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు దయచేయమని దేవరకొండ మోహన్ రావు అంతోనమ్మ రత్న సాగర్ బాబు శోభారాణి అనిల్ బాబు రాజు మార్తమ్మ బోనాల ఇనియాసమ్మ అనంతకుమార్ జ్యోతి సహజ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని. హుజూర్ నగర్ విచారణ కోయ ఫిలిప్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని. కోయ నిర్మల తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. బోనాల విజయకుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. నిజామాబాద్ విచారణ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బెల్లంకొండ ఎన్నయ్య నిర్మల దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. బెల్లంకొండ సతీష్ మమత మరియు పుట్టి విజయప్రసాద్ అనిత 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బెల్లంకొండ ప్రకాశ్రావు అన్నమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తలంపులు నెరవేరాలని. మార్నేని అరుణ బెల్లంకొండ విజయకుమార్ కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకున్న గాదె దయాకర్ రెడ్డి బాలతేరేజ దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు. గాదె దయాకర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. ఉడుమల దివ్యారెడ్డి బాలశివరెడ్డి మెర్సీ ఆద్య సమర్ పదవి విరమణ పొందుతూ ఉన్న పూదోట కమలేష్కు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. ఉమా రవితేజ ఐశ్వర్య శిల్ప మరయ్య కుటుంబ సభ్యులు. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ కత్రిమల దాసు రాణి జయమ్మ వేద్ విక్రాంత్ విన్సీ విశిష్ట శాంతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. కర్నూలు మేత్రాసనం మరియు తాడిపత్రి విచారణ బందెల రాజన్న మేరీ బి జ్యోతి జే సరళ నాగమల్లి ప్రియాంక అరుణ రజనులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. కర్నూలు మేత్రాసనం డాక్టర్ బాలకోటికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నంది మేరీ సెసీలియ కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకున్న కాకుమాల జేవేరుకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు దేవుని చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. కె ప్రశాంత్ రాయప్ప మేరీ సరిత కుటుంబ సభ్యులు. విజయనగరం విచారణ ఏ ప్రేమలత రవికుమార్ జ్యోత్సన కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. కడప మేత్రాసనం బచ్చంపల్లి విచారణ పాలెం బాలస్వామి ఆత్మజ్ఞత విశ్రాంతి చేకూరాలని. మరియమ్మ విజయకుమార్ సునీత అనుదీప్ నందర్ అనన్య దీప్తి కుటుంబ. కడప మేత్రాసనం వైసీ రాజారెడ్డి ప్రభావతి వర్షిణి నీరజల కుటుంబం దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. 25వ వివాహ వార్షికం జరుపుకుంటున్న కొచ్చెర్ల శౌరి తెరేజమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. కొచ్చెర్ల రాజేష్ జ్యోతి. కమ్మ మేత్రాసనం బల్లేపల్లి విచారణ తానంగి రాజారత్నం సుశీలా
తళ్ళ వెన్సెంట్ అరుణ, తానంగి అజయ్, అశ్విని, మల్లెల నరేష్, అర్చన, రేఫాన్, అద్వితులకు దేవుని దీవెనలారగి భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. దమ్మాయిగూడ విచారణ, 37 వివాహోత్సవం జరుపుకున్న పాపిరెడ్డి, క్లెమెంటిన దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేళకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. బుచ్చిరాజుపాలెం విచారణ, కొంక యతేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎస్ మరీదాస్ కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం, తులిమెల్లి సునీల్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. గుంటూరు మెత్రాసనం, మంటి శౌరి, జాన్సీ, జోషి, జయప్రకాష్, అరుణ, లిఖిత దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. తిరుమలరెడ్డి పాపిరెడ్డి వర్ధంత సందర్భంగా వీరి ఆత్మజ్ఞత విశ్రాంతి చేకూరాలని తిరుమలరెడ్డి మరియమ్మ, ఎన్నారెడ్డి, జోజిరెడ్డి, శౌరెడ్డి కుటుంబ సభ్యులు. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న కాకుమాన మైకేల్ బాబు, జోస్పిన దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. సెబాస్టియన్కు మంచి భవిష్యత్తు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. కళ్యాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని అంజలి. బెంగళూరు మెత్రాసనం, 9వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొన్నపాటి ప్రసాద్ రెడ్డి, శ్వేత, మేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని పొన్నపాటి నివేద్ రెడ్డి, నిస్వీక. గాజువాక విచారణ, ఎందవ రాంబాబు, మంజుష, అబ్రహాం, రాములమ్మ, బి సరోజిని ఆరోగ్యముకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలు కృతజ్ఞతగా ఈ తలంపులు నెరవేరాలని. గొంతకాల విచారణ, మేరీ హెర్మన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. గుంటూరు మెత్రాసనం, తుళ్ళూరు విచారణ, కంభంపాటి సాంబశివరావు, మాధవిలత, కమ్మంపాటి నోకయ్య, కరుణమ్మ దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. గోలి ఆశీర్వాదం, మేరీ జ్ఞానమ్మ, విజయానంద్, జోసెఫ్, రామ, కోటేశ్వరమ్మ, గోలి నీరజ ఆశీస్సులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తలంపులు నెరవేరు. విజయవాడ మేతరాసిన పుట్టినరోజు జరుపుకున్న ఇంటేటి జేమ్స్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. రవీష్ రియాన్, పల్లెడు తెరేజ, రాజు, మనోజన, మహిత, మనస్విత, పద్మజ, వంశీ, అభిలాష్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని. గుంటూరు మేత్రాసిన 50వ వివాహ వార్షికం జరుపుకున్న బోయపాటి ఆరోగ్యరెడ్డి, లూర్దు మేరీ మరియు బోయపాటి రత్నారెడ్డి, రత్నమేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. ఫిరంగిపురం విచారణ, 30వ వివాహ వార్షికం జరుపుకున్న కాకుమాన శౌరి, ఫ్రాన్సిస్, శాంతకుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. విశాఖపట్నం అగ్రపీఠం, మేడపురెడ్డి శ్రీరామ్మూర్తి, 14వ సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి. ఎండ్రూపు భరత్ కిరణ్ కుమార్, ఉమాభారతి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కడక నక్షత్రం గుడంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుని చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని. వివాహ వార్షిక కోసం జరుపుకున్న అంపిళ్ళి రాంబాబు, ధనలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. వివాహ వార్షిక కోసం జరుపుకున్న గుజ్జుల విల్సన్, జయలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. అఖిల్ కాంత్, నిశితాలకు మంచి భవిష్యత్తు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. హైదరాబాద్ అగ్రపీఠం, సుసై రాజు, ఆల్బర్టుకు ఆత్మకు మరియు ఆ దిక్కులేని ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని. రెనాల్డ్ అలెగ్జాండర్ కుటుంబ సభ్యుడు, పుట్టినరోజు జరుపుకున్న అమ్మన్ ఫొన్సేకాకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. దేవుని కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. విజయవాడ మిత్రాసిన మైకేల్ ఫాతిమా కుటుంబ దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఇమ్మంది వేళాంగిని రాజు, పావని దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. కె మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కృతజ్ఞతగా శాంతకుమార్కు త్వరలో వివాహం జరగాలని వీరి తలంపులు నెరవేరాలని. అనిత హ్యారీష్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. విశాఖపట్నం అగ్రపీఠం, డేగల సువర్ణ కుటుంబ దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. పూదోడ లూర్దు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి. విశాఖపట్నం అగ్రపీఠం, వేరుముల బాలస్వామి, రిటైర్మెంట్ సందర్భంగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. జ్ఞానాపురం విచారణ, ఆదిరెడ్డి బెర్నాడ్ కుటుంబ దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు. దేవుని చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. ఆదిరెడ్డి అన్నమ్మ, మాన్యువేలు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని. విజయవాడ మేత్రాసనం, మరి రాయప్పంతనమ్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని. ఈ దివ్య బలి పూజలో వీరందరి యొక్క ఉద్దేశాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రేమ ఏకాగ్రత ఇస్తుంది, పాపం పరధ్యానాన్ని ఇస్తుంది. మరి నీ జీవితంలో ఏమి ఉన్నది, పాపమా ప్రేమ? పరధ్యానం ఉన్నట్లయితే, పరధ్యాస ఉన్నట్లయితే,
ఎక్కడెక్కడో నీ మనసు తిరుగుతూ ఉన్నట్లయితే, ఏకాగ్రత నీలో లేనట్లయితే పాపములో ఉన్నావని ఒకసారి తెలుసుకో. మరీ తల్లిని ఆశ్రయించు, ఎందుకంటే మరీ తల్లి దేవుని మీద ఏకాగ్రత, దేవుని మీద లక్ష్యం, దేవుని మీద గురి. అందుకే ఆమె ధన్యురాలయ్యింది. ఈరోజు ప్రత్యేకించి ఆమె యొక్క వేడుదలలో మనందరం కూడా ప్రభుని ప్రార్థించుదాం. ఒకవేళ మనలో ఏకాగ్రత లేక పరధ్యానంలో పరధ్యాసలో ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియ మాతను, సకల గ్రంథులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థనలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదించుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య మరియమాతను కొనియాడుచు, ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. పౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యముని గురించి బోధించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము పవిత్ర వచనములు 16-20 వరకు మరియు 30-31 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము పవిత్ర వచనములు 16-20 వరకు, 30-31 వరకు. మేము రోము చేరుకునినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులకును సమావేశమునకును పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి, ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమీ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరము చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకుందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించితిని. ఏలైనా ఇజ్రాయేలీల ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా, నిరాటకంగంగా దేవుని రాజ్యమును గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. నీతిమంతులు నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు, ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది. ఆయన భూలోకము మీదికి దృష్టి ప్రసరించి ఉన్నాడు. ఆయన కళ్ళు నరులందరినీ పరిశీలించి చూచును. అందరూ నీతిమంతులు నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు, ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును. హింసకు ఒడిగట్టు వారిని ఆయన అసహించుకొనును.
అందరూ నీతిమంతులు నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు ఆయన దివ్యముఖమును దర్శింతురు ప్రభు నీతిమంతుడు నీతి కార్యములనే ప్రేమించును నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు బహురమ్యమైనది నీ శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం బహురమ్యమైనది నీ శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం దేవా ఆలకింతును ఈ శుభవేళ దేవా ఆలకింతును ఈ శుభవేళ నీ శుభవచనం నీ ప్రియవచనం నీ శుభవచనం నీ ప్రియవచనం ముదముతు మనసారా ముదముతు మనసారా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగును గాక యోహాను సువార్త అధ్యాయము 21 వచనాలు 20 నుంచి 25 వరకు పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి ప్రభు మిమ్ము అప్పగించువాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో ప్రభు ఇతని విషయమేమి అని అడిగాను. అందుకు యేసు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి నీవు నన్ను వెంబడించుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణించడు అను వదంతి సోదరులలో బయలుదేరిను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణించడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదము. యేసు చేసిన కార్యాలు ఇంకనూ ఎన్నో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగా. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఈరోజు నీవు నీవుగా ఎక్కడున్నా ఉన్నతంగా ఉండు అన్న అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. నీవు నీవుగా ఎక్కడున్నా ఉన్నతంగా ఉండు. యేసు పేతురుతో ఈ విధంగా అన్నాడు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి. నేను వచ్చు వరకు యోహాను నాతో ఉండుట అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి.
నీవు నన్ను వెంబడించుము. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుని వెంబడించేటప్పుడు నీ దృష్టిని ఇతరులపై మరల్చవద్దు. ఎందుకంటే నీ ఏకాగ్రతకు సంపూర్ణ విశ్వాసానికి ఆయన అర్హుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఏకాగ్రతకు నీ సంపూర్ణ విశ్వాసానికి యేసు అర్హుడు. కాబట్టి నీవు మనస్సుని యేసు మీద పెట్టాలి, యేసునే నువ్వు వెంబడించాలి, కానీ నీ దృష్టి ఇతరులపై మరల్చకూడదు అని ప్రభువు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అసలు సందర్భము ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇంకొంచెం మనం లోతుగా వెళ్ళినట్లయితే, యేసు శిష్యులకి ఆయన వెళ్లే ముందు చెప్పాడేమని, మీరు గలిలయకు వెళ్ళండి. యేసు వెళ్ళమన్నప్పుడంటే వెళ్ళారు, గలిలయకు వెళ్ళారు. అయితే వాళ్ళకి బోరు కొడుతుంది, యేసు ప్రభు ఇంకా రాలేదు. ఇప్పుడు మనకు గనక బోరు కొడుతుంది కదా కరోనాలు, అట్లాగైనా వాళ్ళకు కూడా బోరు కొట్టి పేతురు అన్నాడు, రా మనం వెళ్దాం రండి. ఎక్కడికి వెళ్దాం? పేతురుకు తెలిసిన పని ఏంటి? చేపలు పట్టడం. మీలో కొంతమంది కార్డులు ఆడుకుందాం రండి అని అడుగుతారు కదా, అట్లాగానే పేతురు అన్నాడు మనం చేపలు పట్టడానికి వెళ్దామని వెళ్ళారు ఇద్దరు. అందరు వెళ్ళారు. అయితే రాత్రంతా పట్టారు కానీ ఏమీ దొరకలేదు. యేసు ప్రభు పొద్దున్నే ఉదయాన్నే వచ్చాడు, వచ్చి ఏమైనా దొరికినాయా అని అడిగాడు. మాకేమీ దొరకలేదు. అవును ప్రియులారా, నీకు తెలిసిన ఆటను కూడా నీవు ఆడితే దేవుని యొక్క అనుగ్రహము లేనిది దాంట్లో కూడా నువ్వు గెలవలేవట. నెలలో చాలామంది అనుకుంటూ ఉంటారు, మనకు తెలిసిన ఆటే కదా ఇది, దేవుని అవసరమే ఉందిలే, ఏ నేను గెలిచేస్తాను అనుకుంటారు. అట్లాగానే ఈ మధ్య ఈ కరోనా గురించి నాకు కూడా అదే ఆలోచన. ఏమిటి ఆలోచన? అందరూ కూడా గ్లోబలైజేషన్ గురించి మాట్లాడారు, అసలు సైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. హాస్పిటల్లో వచ్చినాయి, మంచి వైద్యం వచ్చింది, ఈ మధ్య ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది, కాబట్టి పర్వాలేదు అందరం ఆరోగ్యాన్ని పొందుతున్నాము అనే టైంలో మరి ఫ్లైట్లు వెళుతున్నాయి, అన్ని దేశాలకి అందరూ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, రాకపోకలు వస్తున్నాయి. ఈసేపు అంటే ఈ కాసేపు ఎక్కడుంటే ఇంకాసేపు ఇంకా అక్కడ ఉండే పరిస్థితుల్లో ఈ గేమ్ మనందరికీ తెలిసిన గేమే. ప్రపంచంలో ఇప్పుడు అందరూ కూడా అలవాటు పడిపోయారు ఈ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణకి అలవాటు పడిపోయి భోజనం తినడం, హోటళ్ళకి వెళ్ళడం, అర్థమైందా, ఇవన్నీ అలవాటు చేసుకుని సడన్గా ఇది వచ్చేసరికి గేమ్ ఆడలేకపోతున్నారు, ఇంట్లో ఉండలేకపోతున్నారు, వెళ్ళలేక చస్తున్నారు, బయటికి వెళ్ళలేక చచ్చిపోతూ ఉన్నారు. అదే మనం గమనించాలి. ఇది యేసు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు, నేను లేక మీరు ఏమీయు. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్న మాట. ఎప్పుడైతే మనం గమనిస్తామో ఆయన లేకుండా ఏమీ చేయలేము. ఎప్పుడేమైనా చేయగలుగుతున్నామండి? సైన్స్ ఎక్కడండి? డాక్టర్లు ఎక్కడండి? హాస్పిటల్స్ ఎక్కడండి? అసలు డాక్టర్స్కి విలువ అని చెప్పేసి మన పిల్లలు డాక్టర్లు అయితే వాళ్ళని చంపుతున్నారు, కొంతమంది వాళ్ళ మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? పోలీసులు పాపం ఎంతోమందికి ఈ వ్యాధి తగులుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఉండాలి కాబట్టి. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది, వ్యాపార రంగం కుదేలైపోయినాయి, పరిశ్రమలు కుదేలైపోయాయి, టూరిజం కుదేలైపోయింది. ఈరోజు ఎంతవరకు వచ్చింది అంటే మనం ఆడే ఆటను ఆడలేకపోయే పరిస్థితి, ఆడే ఆటను మనకి తెలిసిన ఆటలో కూడా గెలవలేని పరిస్థితి. ఎందుకని? ఇప్పుడు ప్రయాణాలు మానుకుందాం, ప్రయాణాలు మానేసాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు లేకుండా మనం ఏమి చేయలేము, క్రీస్తు లేనిది నీవేమి చేయలేవు, ఇది మనం మర్చిపోకూడదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు పేతురుతోటి, ఏమీ పట్టలేదా, ఏమీ పడలేదా, ఏమీ దొరకలేదా, అట్లయితే పడవ ఆవలి పక్కన వేయండి అన్నాడు. వెంటనే ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది, క్లిక్ అయింది. క్లిక్, మరి ఇప్పుడు క్లిక్ ఎక్కడ ఉంది? ఈ కరోనా క్లిక్ ఎక్కడ ఉంది? దేవుని తప్ప ఈరోజు మందులు కొనాలంటే దేవుడు మందు కనుగొనటం కూడా కష్టమైపోయింది. మనం ఆడే ఆట కూడా సరిగ్గా ఎందుకు ఆడలేదు అంటున్నానంటే, మనం ఆడుతూ ఉన్నాము, సైన్స్ అంటున్నాం, కానీ ఔషధాల మీద మనకు ఆసక్తి లేకుండా, ఔషధాలు అంటే యుద్ధాల మీద ఖర్చు చేసే డబ్బు మనం సైన్స్ని ముఖ్యంగా ఆరోగ్యం మీద ఖర్చు చేయలేదు. ఆరోగ్య
హాస్పిటల్ పరిస్థితి ఈరోజు ఇంకా ఎపడమిక్ కనుక ఎక్కువైపోతే పని పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మాటతో ఆయన ఆవుల వైపు వేశాడు, చేపలు పడ్డాయి. ఇక ఇక్కడ అంటే మనం పునరుద్ధరణ, దేవుడు మనల్ని పునరుద్ధరించాలనుకుంటున్నాడు ఈ కరోనా తర్వాత. మీరు రెడీగా ఉన్నారా? ఎవరు ఏందంటే ఇది ఎంతవరకు అయిపోద్దా, మళ్ళీ గెంతుదాం అనే టైప్లో ఉన్నారు. కానీ దీంట్లో దేవుడు పునరుద్ధరణ గురించి ఎవడు మాట్లాడట్లా. ఇక్కడ పేతురుని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఉదయకాలం అల్పాహారం అయిన తర్వాత ఆయన పేతురుతోటి ఒంటరిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నడుస్తూ ఉంటూ మాట్లాడుతున్నాడు. ఎక్కడ? ఆ గలిలే సరస్సు తీరంలో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడండి. ఎందుకు తెలుసా? 3 సార్లు కోడి కూయక మునిపే నేను నిన్ను ఎరుగనని బొంకాడు. అంటే ప్రే సహోదరి సహోదరులారా, ఇక్కడ పాపానికి విరుగుడు ప్రభు చూపిస్తున్నాడు. పేతురు పాపం చేశాడు, ఎరుగనని చెప్పాడు. దానికి విరుగుడేంటి? ప్రేమ. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, కుటుంబాలన్నీ కూడా కూర్చొని ఉన్నారు ఇప్పుడు దివ్యవాణి టీవీ ముందు, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పాపానికి విరుగుడు ప్రేమ. ఒకవేళ నీవు నీ కుటుంబంలో ఎవరినైనా ఇబ్బంది పెడితే ఏం చేయాలండి? వాళ్ళని ప్రేమించు, అది విరుగుడు. యేసు ప్రభువుని తెలియదని బొంకావు కాబట్టి యేసు ప్రభు కోసం నీవు ఏం చేయాలి? యేసు ప్రభు నాకు తెలుసు, ఆయన కోసం నేను చస్తానని చెప్పేసి నువ్వు వేద సాక్షి మరణం పొందాలని యేసు ప్రభు పేతురుకు చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా నీ పిల్లల కోసము నీవు బ్రతకాలి, ప్రేమించాలి. ఎక్కడైతే ఇబ్బంది పెడుతున్నావో వారిని ప్రేమించు, ఎక్కడైతే నష్టపరుస్తున్నావో వాళ్ళని ప్రేమించు, ఎక్కడైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ కోసం నువ్వు బతుకు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. పాపానికి విరుగుడు ప్రేమ, ప్రేమించడం. కాబట్టి మీ ఇద్దరి మధ్య అసూయ ఉందా? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య దానికి విరుగుడు ఏంటంటున్నాడు దేవుడు? ప్రేమ. ప్రతి సహోదరి సహోదరులారా, యేసు పేతురుకు మరణం ఇస్తున్నాడు, ప్రసాదిస్తూ ఉన్నాడు. మరణం ప్రస్తావన చేసినప్పుడు అర్థం ఏంటంటే వేద సాక్షి మరణాన్ని పేతురుకి కానుకగా ఇస్తున్నాడు యేసు ప్రభు. మనం ఏం కానుకలు కోరుకుంటున్నాం? మనం ఏమి చెప్తున్నాం? యేసు ప్రభు ఇక్కడ పేతురుకి ఏం కానుకిస్తున్నాడండి? వేద సాక్షి మరణాన్ని కానుకగా ఇస్తున్నాడు. ఇది అనుగ్రహంగా భావిస్తున్నాడు పేతురు, భావించమంటున్నాడు దేవుడు. మత్తయి వార్త 5:10 ధర్మార్థము హింసితులు ధన్యులు. 11 ఇంకా మనం వెళ్ళినట్లయితే నా నిమిత్తము మీరు కష్టాలు అనుభవిస్తే మీరు మరి మనం ఈరోజు కరోనాలో ఏం చేస్తున్నామండి? చిన్న చిన్న విషయాలకి సనుగుతూ ఉన్నాం, గొనుగుతూ ఉన్నాం ప్రతి చిన్న విషయానికి. కొంతమంది అయితే గృహ నిర్బంధాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ముఖ్యంగా వలస కూలీలు కానీ ఎంతమంది ఇంటికి చేరాలి, ఇంటికి చేరితే బాగుండు అని అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ నువ్వేమో ఇంట్లో ఉండలేకపోతున్నావు. చూడండి ఒకసారి వైరుధ్యం, మనుషుల యొక్క మానవుల బలహీనత. ఇంటికి వెళ్ళడానికి ఎంతోమంది నోచుకోలేకపోతూ ఉన్నారు, ఇంటికి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారు. 2, నువ్వేం చెప్తున్నావు? నాకు ఎంటర్టైన్మెంట్ లేదంటున్నావు. నీకు ఎంటర్టైన్మెంట్ లేదా? సినిమాకి వెళ్ళలేకపోతున్నావా? హోటల్స్కి వెళ్ళలేకపోతున్నావా? లేదు కలవలేకపోతున్నావా? కానీ ఇక్కడ కనీసం బ్రతుకు తెరువు లేదు జనాలకి, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఫుడ్ లేక. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతమంది ఫుడ్ని సప్లై చేస్తూ ఉన్నారో మనం గమనించాలి పిల్లారా. ఈరోజు నాకు కూడా ఒక కంప్లైంట్ ఉంది. ఏంటో తెలుసా? హెయిర్ కట్కి కష్టం అవుతుంది. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత హెయిర్ కట్ లేకపోతే బతకలేమా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పని లేక పాటు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము అమూల్ బేబీస్ లాగానే ఉంటున్నాము. మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు? మీ పిల్లలు అమూల్ బేబీసా? ఇది టైము
వాళ్ళని దృఢంగా తయారు చేయడానికి ఇది టైం, కానీ నువ్వు అవకాశం తీసుకుంటున్నావా వాళ్ళకి చెప్పడానికి? ఈ లోకంలో ఎంతమంది ఎన్నో విధాలుగా బాధపడుతుంది. ఎందుకనంటే ఇది మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ అవకాశం రాదు, మళ్ళీ మళ్ళీ రాదు. మీ పిల్లలు వినరు, ఇప్పుడు వింటారు, కానీ ఎంతమంది తల్లిదండ్రులు చెప్తారు? అమూల్ బేబీస్కి ఎంతమంది తల్లిదండ్రులు చెప్తారు? కాంప్లాన్ బాయ్స్కి, కాంప్లాన్, మరి ఇప్పుడు ఏమొచ్చినో తెలియదు నాకు. కాబట్టి మీరు చెప్పగలగాలి. ఎందుకనంటే దేవుడు ఇప్పుడే వింటారమ్మా, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు పరిస్థితి. కాబట్టి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం మనకి. యేసుప్రభు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించుము పేతురు. యేసుని వెంబడిస్తూ పేతురు దృష్టిని మరల్చాడు. ఏం చేశాడు? నేను ఒక్కడనే మరణిస్తున్నానా. మరి ప్రియమైన శిష్యుడి సంగతి ఏంటి? ఎవరు ప్రియమైన శిష్యుడు? యోహాను. ఆయన సంగతి ఏంటి? యేసు ప్రభు నీ వక్షస్థలమున వంగిన వాడి సంగతి ఏంటి? నీతో కబుర్లాడిన వాడి సంగతి ఏంటి? అంటే వాడికి లేదా ఇది ఈ అనుగ్రహం, ఈ వేదసాక్షి మరణం అనే అనుగ్రహం అని యేసు ప్రభుని పేతురు అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా గమనించవచ్చు. ఇది తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు గురించి కూడా ఇదే టైప్ మాట్లాడుతూ, నీవు ప్రేమించిన వాడు, నీవు విందులు చేస్తూ ఉన్నవాడు. ఈరోజు యేసు ప్రభు మనకు ఒకటే మాట చెప్తున్నాడు, అది నా ఇష్టం అయ్యా, నీ మార్గం నీకుంది, నువ్వెందుకు ఏడుస్తావు వేరే వాళ్ళ గురించి? నీ మార్గం నీకుంది, మిగతా వాళ్ళది నా ఇష్టం. యోహాను విషయం నాకు వదిలిపెట్టు, నీ గురించి నీవు పట్టించుకో, నన్ను ఎలా వెంబడిస్తావో నువ్వు ఆలోచించు, ఇది మాత్రమే. ఈరోజు తల్లిదండ్రుల ఆస్తుల విషయం పంపకంలో కూడా పిల్లలు అదే మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడతారు? నాకు ఇచ్చింది నా గురించి మాట్లాడరు. నా చెల్లికి ఏమి ఇచ్చావు, నా అక్కకి ఏమి ఇచ్చావు, నా తమ్ముడికి ఏమి ఇచ్చావు, వాళ్ళకి ఎంత ఇచ్చావు, వాళ్ళకి ఇది ఎత్తనా, వాళ్ళకి అది. ఇది మనం చూడొచ్చు, మానవ సహజమైన స్వభావము. ఎన్నిసార్లు నువ్వు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటావు, నీకు అలవాటు ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయటం లేదు, నీకెందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు, నీకు వాళ్ళు ఏం చేయట్లేదో నీకెందుకు? వారి ఆశీర్వాదాలు ఎందుకనంటే నీవు వారి ఆశీర్వాదాల గురించి పట్టించుకుంటే క్రీస్తుని వెంబడించడం మర్చిపోతావు. యోహాను నుండి నీవు దృష్టిని మరల్చాలి. ఎందుకని? నీవు యేసు ప్రభు మీద దృష్టిని పెట్టాలి, ఇతరుల మీద కాదు. మన జీవితంలో చాలా సమయం దేని మీద పోద్దండి? నీ సమస్యల మీద నువ్వు పెట్టవు, ఇతరులను పోల్చుకొని నువ్వు జీవిస్తావు, పోలిక. ఇక రెండవది, యేసు ప్రభు పేతుర్ని నీటి మీద నడక చేయమన్నప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు దేవుని మీద లక్ష్యం పెట్టినప్పుడు, ఏకాగ్రత ఉన్నప్పుడు నడిచాడు, బయట ఏం కనపడలేదు. ఎప్పుడైతే పక్కకు చూశాడు ఏం కనపడ్డాయి? అలలు, సముద్రం కనపడ్డది, తన చుట్టూ ఉన్న పరిస్థితులు కనపడ్డాయి, అలలు, తరంగాలు కనపడ్డాయి. ఇదే పరిస్థితి నీకు కూడా కలుగుతుంది, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు. కరోనాను చూస్తే బతకలేమండి, యేసు ప్రభుని చూస్తే బతికిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య మొదట మేము భయపడ్డాం కరోనా వచ్చినప్పుడు. నేను చెప్తున్నాను నీకు, ఎందుకనంటే అందరిలాగా నాకు కూడా భయం, మీకంటే నాకు ముందుగా భయం. ఎందుకంటే మరి కరోనా వచ్చింది, ఎవరు పనికి రావట్లేదు కాబట్టి ఇమీడియట్గా పని చేయించుకోవాలి. ముందు ఛానల్ అత్యవసరమైన సేవ అయినప్పటికి కూడా పనికి రాలేని వాళ్ళు, ఎంసీఆర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మానేశారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, ఏమని చెప్పారు? ఇంటికాడు ఉంటే కనీసం బతికితే బల్సా కన్నా తినొచ్చు అన్నారు. మరి ఈ ఆకు ఎవరు తింటారు? నువ్వు బల్సాకు తింటావు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇంకొక పరిస్థితి ఏంటంటే, మనకి అర్థమైపోయింది వెంటనే, మనము గ్రామాలకు వెళ్ళలేము, విచారణలకు వెళ్ళలేము, డబ్బు రాదు. అట్లాగనే బయటికి అమెరికాకు కూడా వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఏ డబ్బు రాదు. కాబట్టి మనకున్న డబ్బు 25%, 25% ఆదాయము, కానీ కావాల్సింది 100%. నేను ఒకటే అడిగాను ఈ మధ్య ఒక ఉద్యోగి నా దగ్గరకు వచ్చాను, నీకు ఎంత వస్తుందమ్మా, నీకు ఎంత ఖర్చు అవుద్ది నెలకి అని అంటే 16,000 ఖర్చు అవుతుంది. మరి నా దగ్గర 4,000 ఉంది, ఏం చేద్దాం? ఫాదర్ గారు అండి, ఇది తీసుకొద్దాం, అది తీసుకొద్దాం అంటే నేను వచ్చి చెప్పాను, 4,000 ఉన్నాయి, ఏం చేద్దాం? ఇక్కడ మనం గమనించాలి, మొదట భయపడ్డాం, కానీ
ఈ పరిస్థితులు చుట్టూ చూస్తే భయపడతాం. ఎందుకనంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలల్లాగా తరంగాల్లాగా మనల్ని మింగేవలాగా ఉంటాయి. కానీ దేవునిపై మనసు పెడితే, దేవుని మీద ఏకాగ్రత ఉంటే దేవుణ్ణి ఆయన చూస్తాడు, ఆయన చూసుకుంటాడులే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ప్రజలు విరాళాలు పంపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకి కొండ నిండిపోలేదు, నడుస్తుంది, బండి నడుస్తుంది అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మీలో ఇప్పుడు ఎవరైతే దివ్యవాణి టీవీ చూస్తున్నారో మీలో చాలామందిని కదిలించి ఎప్పుడు కూడా చేయని వాళ్ళు డొనేషన్లు చేశారు. 40% డొనేషన్స్ వచ్చినాయి, 60% మాసులు వచ్చినాయి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలి ఇక్కడ నేను, ఎందుకంటే డైరెక్ట్ డెబిట్ ఫార్మ్స్ లేచిపోతాయి అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా విశ్వాసంగా పటిష్టంగా ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం దృష్టి తప్పినప్పుడు మనకు కష్టాలు వస్తాయి. అంటే ఆయన చూసుకుంటాడులే. ఇప్పుడు పరిస్థితి, రేపు పరిస్థితి ఏందో తెలియదు. సంవత్సరం దాకా నడిచేది ఎలా నడుస్తుందంటే, ఇప్పుడు మొన్న చూసుకున్నాడు, నడుస్తుంది బండి, కాబట్టి తర్వాత కూడా చూసుకుంటాడు. దేవుడే ఇస్తాడు, మీ ద్వారా ఇస్తాడు, లేకపోతే ఎవరిని పంపిస్తాడో ఆయన ఇష్టం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దృష్టి తప్పినప్పుడు యేసుతో మనకున్న సంబంధం తెగిపోతుంది. అప్పుడు ఇందాక మొదట్లో నేను చెప్పాను, నేను లేకుండా మీరేమీ చేయజాలా. మీరు మీకు తెలిసిన ఆటను కూడా మీరు ఆడి గెలవలేరు నేను లేకుండా. ఇది గమనించాలి. అందుకే దేవుని మీద దృష్టి పెట్టు. ఇంకా కొన్నిసార్లు ప్రియులారా, ఇతరుల ఎడ అసూయ అనేది మనల్ని దృష్టి మరల్చుతుంది. పరిస్థితులు దృష్టి మరల్స్తాయి, ఇతరుల ఎడ అసూయ భావం కూడా మనల్ని మరల్చుతుంది. వారికి ఉంది నాకు లేదనే ఫీలింగ్ మనకి ఎక్కువ. నాకు అవసరం కాదు, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకి వస్తుంది నాకు లేదు. సో వేరే వాడు కొనదాని గురించి చింతిస్తాము, వారి ఆస్తి అంతస్తు వారి విజయము. ఇంకా ఏమనుకుంటాం, నేను ఇక్కడ బాధపడుతున్నానే, వాళ్ళు ఏం బాగున్నారు. యాకోబు పత్రిక 3:16 అసూయ గురించి, అసూయ అన్ని అనర్థాలకు మూలమని చెప్తున్నాడు. ఈరోజు అసూయ వద్దండి, గుర్తుంచుకో, నీవు నీవే, ఇతరుల గురించి నువ్వు పోల్చుకోవద్దు. నీవు నీవే, నీకు పోలిక లేదు. అందుకే నేను మొట్టమొదటిగా చెప్పాను, నీవు నీవుగా ఎక్కడున్నా ఉన్నతంగా ఉండు. ప్రైజ్ ద లార్డ్. నీవు నీవు ఎక్కడున్నా ఉన్నతంగా ఉండు. ఇతరుల గురించి యేసుకు వదిలిపెట్టు. ఆ సంగతికి వస్తే నీ విషయం కూడా దేవునికి వదిలిపెట్టు. ఎందుకని, లేకపోతే స్వీయ సమర్థన అనే పాపంలోకి వెళ్తాం. నిన్ను నీవు సమర్థించుకోవడం, వారు తప్పు చేస్తున్నారు నేనైతే ఇలా చేయను, వారు తప్పు చేస్తున్నారు వాళ్ళ దేవుడు కనుక నాకే అవకాశం ఇస్తే, నాకే ఆ పదవి ఇస్తే నేను ఇంకొక రకంగా చేస్తాను. ఆపు, నీ పనిపై దృష్టి పెట్టు, యేసుపై నీ దృష్టి సారించు, ప్రార్థనలో సదా ఉండు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడప్పుడు నాకు చాలామంది కనపడుతూ ఉంటారు నా జీవితంలో. నా స్వీయ అనుభవంలో కూడా నేను చూశాను, మీకులాగా నేను ఉండాలంటే నాకులాగా నువ్వు ఎట్లుంటావు? ప్రతి ఒక్కరికి ఫింగర్ ప్రింట్ ఎట్లా ఉంటుంది? యునిక్గా ఉంటుంది. అంటే నీ ఫింగర్ ప్రింట్ నా ఫింగర్ ప్రింట్ ఒకటిగా దేవుడు అటు చేశాడు అంతే. నువ్వు మరొకరికి పోలిక కాదు, కానీ నీకులాగా ఉండాలి స్వామి. తప్పయ్యా, నా పుల్లని చూసి నక్కవాత పెట్టుకుందంట. దేవుడు ఒక్కొక్కరిని ఒక ఉద్దేశం కోసం పిలుస్తాడండి. నీ స్థితి నీది, ఆ స్థితిలో నీవు దేవుణ్ణి అనుసరించు. దేవుడు మరొకరు నీలాగా చేయలేదు, ఆయనకి ఇష్టం లేదు చేయడానికి కూడా. నీ ఒక్కడవే అన్నట్టు వ్యవహరిస్తాడు దేవుడు. ఇది గమనించాలి ప్రసాద్. ఎందుకంటే నేను కొన్నిసార్లు గురువులు కూడా, మాకు ఆఫీస్ ఉంది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, ఇదే పోలికతోటి మేము కూడా కొన్నిసార్లు ఇలా జీవించినప్పుడు అసంతృప్తితోటి రగిలిపోతాం. ఇప్పుడు ఇద్దరు శిష్యులు ఉన్నారు, ఇద్దరు అపోస్తులే. ఎవరు? పేతురు, యోహాను. ఒకడికేమో దేవుడు ఏమిచ్చాడు? పాలనిచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? వేదసాక్షి మరణం ఇచ్చాడు. మరి యోహానికి ఏమిచ్చాడు? పాలన కంటే ఆయన ఆధ్యాత్మికంగా ఇవన్నీ గ్యాదర్ చేసి అన్నీ ఒకచోట చేర్చి యేసుప్రభు మాటలు, యేసుప్రభు చేతలు అన్నీ చేసి దాని మీద రిఫ్లెక్ట్ చేసి ఒక సువిశేషాన్ని రాయడానికి మనకి ఇచ్చాడు. ఎవరికి? యోహానికి.
తర్వాత పాట్మోస్ ద్వీపంలో ఆయన చెరసాలలో ఉంచబడ్డాడు. కాబట్టి ఆయనకు వేద సాక్షి మరణం ఇవ్వలేదు, ఆయనకి ఇంకొక రకంగా ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ పూర్తిగా నీ కృషి పెట్టు, దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను వినియోగించు. అక్కడ దేవుడు అక్కడి నుంచి పైకి తీసుకెళ్తాడు. యోసేపు ఎక్కడ పొతిఫార్ వాళ్ళ దగ్గర ఉన్నాడని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీతిగా బ్రతికాడు, తర్వాత దేవుడు పై అంతస్తుని తీసుకువెళ్ళాడు. ప్రే సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నీవుగా ఉండు, నీ పని చెయ్యి, దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు, నీలో నీతో నీవు పోల్చుకో. నిన్న నీతో పోల్చుకో, నేడు నీతో పోల్చుకో, రేపు నీతో పోల్చుకో, అంతేగాని ఇతరులతో పోల్చుకోవద్దు. ఎందుకంటే నీలో సమాధానం పోతుంది. అంతేకాదు, ప్రార్థన చేయి, వాక్యాన్ని పఠించు, ప్రేమించు, అసూయవద్దు. అప్పుడు మనం మనంగా ఎక్కడున్నా ఉన్నతంగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఈ సమయంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనపై అడుగుదాం. ఎందుకంటే 1 పేతురు 5:7 పేతురు అంటున్నాడు, ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు, కాబట్టి మీ భారములన్నీ ఆయనపై మోపండి. దయగలిగిన ప్రభువ, ఇదిగో పేతురు యోహానుల్ని మాకు ముందుంచి మాకు ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాం. వారిని ఎన్నిక చేసిన విధంగా ప్రభువ వారిని ఆశీర్వదించి, ఈరోజు మరి వారు ఎందుకైతే పిలువబడ్డారో, గురువులు కూడా, ప్రతి గురువు కూడా ప్రభువ నీ ఆత్మతో నీ అభిషేకంతో నింపబడి ముందుకు వెళ్ళేలాగున దీవించమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన దేవ, ఇదిగో మా కుటుంబాల్లో ఎంతో అసూయ ఉన్నది నాయన, ఒకరితో ఒకరు పోల్చుకొని, ఒకరంటే ఒకరు గిట్టక మా జీవితంలో అసంతృప్తితో జీవిస్తూ ఉన్నాం. ఇదే సమయంలో ప్రభువ మరి మాటలో మేము గెలవలేని పరిస్థితి ఉన్నది, ఎందుకంటే నీవు లేకుండా మేమేమి చేయజాలం. కానీ ఈ ప్రపంచీకరణతో ప్రభువ, ఇదిగో ఐశ్వర్యము మరి అంతస్తు, ముఖ్యంగా ఈ ఐశ్వర్యము, ఈ ఇహలోక ఐశ్వర్యంతో మేము జీవించగలుగుతామనే ఒక నమ్మకంతో ఉండేవాళ్ళం ప్రభువ, ఈ కరోనా వచ్చి ఆ నమ్మకాన్ని దెబ్బతీసింది నాయన. మంచి చెడు నుంచి కూడా నువ్వు మంచిని తీసుకొచ్చే దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రభువ మాకు ఉపదేశించు నాయన, బోధించు తండ్రి. నీవు లేకుండా మేమేమి చేయలేమని చెప్పేసి మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, మరి ముఖ్యంగా ప్రభువ మా చుట్టూ ఉన్న పరిస్థితులు మేము తండ్రి చూడక నిన్ను చూసి నీ మీద ఏకాగ్రతతో మమ్మల్ని దీవించమని. ఈరోజు ప్రభువ ఎంతోమంది బాధల్లో ఉన్నారు నాయన, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా ఇంకా అనేక విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఉద్యోగం పోయే పరిస్థితిలో ఉన్నది, ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభువ, అనారోగ్యంతో ఉన్నారు ప్రభువ, కరోనాతో ఉన్నారు ప్రభువ. వీరందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా వారి వారి పరిస్థితుల్లో ప్రభువ వారు వారుగా ఉండే శక్తిని, ఎక్కడున్నా ప్రభువ ఉన్నతంగా మీ అనుగ్రహంతో ఉండే అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయి ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మాకు సెలవిచ్చా ప్రభువ, నువ్వు చూస్తూ ఉంటావు, నువ్వే చూసుకుంటావని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువ. ఇదిగో తండ్రి, మరి మా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీరు గమనించవద్దు, మీరు లెక్క చేయవద్దు అంటున్నారు, ఇతరుల గురించి లెక్క చేయవద్దు అంటున్నారు. ఈరోజు ప్రభువ మేము ఇవన్నీ మానివేసి మీ మీదే మనసు పెడుతూ ఉన్నాము. ఎందుకంటే తండ్రి, మరి దివ్యవాణి నువ్వు దీవించావు, ఆదరించావు, ఈ కష్టకాలంలో ఆదుకున్నావు ప్రభువ. ఎవరినైతే నువ్వు పంపించావు ఆదుకోవడానికి వారందరినీ మేము సమర్పిస్తూ ఉన్నాం. ఎంతోమంది పూజల ద్వారా, ఎంతోమంది మరీ మాత్రం విడుదల ద్వారా, ఇంకెంతోమంది డైరెక్ట్ డెబిట్ ఫార్మ్స్ ద్వారా, మరెంతోమంది ప్రభువ విరాళాల ద్వారా, ఈ కష్టకాలంలో కూడా ప్రభువ మీకోసం వెచ్చిస్తూ ఉన్న బిడ్డలందరినీ మీకు మేము సమర్పిస్తూ ఉండగా వారి అనుగ్రహాలను, వారికి అనుగ్రహాలను దయచేయండి. మరి ముఖ్యంగా మా సిబ్బందిని కూడా కాపాడండి ప్రభువ. ముఖ్యంగా ఈ మహమ్మారి ఎవ్వరి జోలి రాకుండా ప్రభువ కాపాడండి ఆయన, మరి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా కాపాడమని, రాబోయే దినాలలో మమ్మందరిని ఆశీర్వదించమని, రేపటి పెంతకోస్తు రోజున ప్రభు మీ ఆత్మతో అభిషేకం చేయమని ఓ ప్రభు ఆమెంచి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు ఆమెంచి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మీ మౌనంగా మీ మానవుల్ని ఆలకించమని ప్రభువుని వేడుకొనండి. ఈ మా మనవులంటిని మా నాదుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్.
నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఆపితేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ జనదైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వానికి భంగము కలిగించక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి ఈ బలి అర్పణము నీకు ప్రీతికరమగినట్లు కృపచూపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోడును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ గారి వేడుదలను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వాన్ని పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నమ్మున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధము నా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రాన్ని అందుకుని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవాన్ని వసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖములచే మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమనే ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బలాగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ విశ్వాసమందు ప్రేమ ఎందున పరిపూర్ణ చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలైన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యచిమ్మలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీ దృష్టి ఎక్కడున్నది? ఇతరులపై ఉన్నదా? చుట్టుప్రక్కల పరిస్థితులపై ఉన్నదా? లేదు అసూయతో రగిలిపోతున్నావా? లేదు నిన్ను నీవే సమర్థించుకునే ప్రయత్నంలో ఉన్నావా? దానికి బదులుగా ఇప్పుడు దివ్యసత్ప్రసాద ప్రభు నీ దగ్గరకు రాబోతున్నాడు. ఆయనకు సమర్పించుకో, ఎందుకంటే ఆయన నీ భారాన్ని మోసి ఉన్నాడు, నీకోసం దెబ్బలు తిని ఉన్నాడు, నీకు ఆత్మనివ్వడానికి ఎంతో ఆశతో ఉన్నాడు. యేసు ప్రభు వేదసాక్ష్య మరణాన్ని పేతురికి ఇచ్చినప్పుడు అది ఒక అనుగ్రహం. దానికి తగ్గట్టుగానే ఆ అనుగ్రహానికి కావలసిన శక్తి, అంటే ఆ పిలుపుకు కావలసిన శక్తిని దేవుడిస్తాడు. అందుకనే నీ జీవితంలో ఎక్కడ ఉన్నావో నిన్ను నీవుగా అంగీకరించుకునే శక్తిని దయచేయమని, ఉన్నతంగా ఉండడానికి ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించమని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. చిన్న ఇంట్లో ఉన్నావా? ప్రార్థన చేయి. డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నావా? ప్రార్థన చేయి. అనారోగ్యంతో ఉన్నావా? ప్రార్థన చేయి. సమస్యల్లో సతమతమవుతూ ఉన్నావా? ప్రార్థన చేయి. ఏ పరిస్థితి అయినా ప్రార్థన చేయమని ఆ ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వు. కీడులోని మమ్మల్ని రక్షింపము. ప్రభువ, అన్ని కీడులని మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించండి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. నాతో పాటు కలిసి ఆధ్యాత్మికంగా ప్రభుని స్వీకరించడానికి మీరు సిద్ధపడి ఉన్నారు, ప్రార్థన చేయండి. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర ద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర ద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని, వాసము చేయుచున్నారని నేను విశ్వసించుచున్నాను, నేను విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా, అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో, నా ఆత్మలో మిమ్ము స్వీకరించ ఆశపడుచున్నాను, మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా, దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక, ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయి, ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయి. మీరు నా యందు ఉన్నట్లుగా, మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను, మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుకును, నన్ను మీలో ఐక్యపరచుకునుము. మీ నుండి, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడునట్లు, నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని, చేయమని వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. కాపాడుగాక. రండి ప్రభు యేసు విందునకు, ప్రియమారారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుధిరమి మన పానం. ప్రియమారారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యాల ద్వారా నీవు నీ స్త్రీ సభను నూతనీకరించితివి. కన్యమైన మరియమాత సమస్త లోకమునకు ఆశాజనముకముగాను రక్షణ ఉషోదయముగాను ఉండెను కనుక నీ స్త్రీ సభానందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. అందరూ కలిసి నాతో ప్రార్థన చేయండి. వ్యాధిగ్రస్తులకు శరణమైన మన దివ్య మాతకు ప్రార్థన. ప్రపంచానికి, ప్రపంచానికి మాతృ అవతారమైన, మాతృ అవతారమైన పరమ పవిత్రమైన, పరమ పవిత్రమైన నిత్య కన్యకా దయానిధి, నిత్య కన్యకా దయానిధి పాపాత్మలకు శరణమైన, పాపాత్మలకు శరణమైన మరియ తల్లి, మరియ తల్లి ఆ పరమ తండ్రి చిత్తాన్ని, ఆ పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, నెరవేర్చుటకు సజీవ విశ్వాసముతో, సజీవ విశ్వాసము మీ మాతృప్రేమను, మీ మాతృప్రేమను మీ నిత్య దయను, మీ నిత్య దయను ప్రోక్షించమని వేడుకుంటున్నా, ప్రోక్షించమని వేడుకుంటున్నా. ఆత్మీయ శారీరక ఆరోగ్యాన్ని అర్థిస్తూ, ఆత్మీయ శారీరక ఆరోగ్యాన్ని అర్థిస్తూ అత్యంత ప్రేమ గల, అత్యంత ప్రేమ గల మీరు మా ప్రార్థనను, మీరు మా ప్రార్థనను వినమని,
వినను నిశ్చయ విశ్వాసముతో నిశ్చయ విశ్వాసముతో మీ పవిత్ర హస్తాలలోనికి మీ పవిత్ర హస్తాలలోనికి నా హృదయాన్ని అర్పిస్తున్నాను నా హృదయాన్ని అర్పిస్తున్నాను నేడు ప్రతిదినము నేడు ప్రతిదినము మరియు నా మరణ సమయములో మరియు నా మరణ సమయములో మీ కరుణ కటాక్షములోనికి మీ కరుణ కటాక్షములోనికి నా ఆత్మ శరీరాలను అప్పగించుచున్నాను నా ఆత్మ శరీరములను అర్పించుచున్నాను నా సమస్త ఆశలు నా సమస్త ఆశలు ఆకాంక్షలు ఆకాంక్షలు నా కష్టాలు నా కష్టాలు శ్రమలు శ్రమలు జీవన్ మరణాలు మీ చిత్త ప్రకారము మీ చిత్త ప్రకారము మీ దివ్య కుమారుని ద్వారా మీ దివ్య కుమారుని ద్వారా జరుగునట్లు జరుగునట్లు మీకు అప్పగించుచున్నాను మీకు అప్పగించుచున్నాను ఆమేన్ ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా ప్రత్యేకించి ఈ దివ్య బలి పూజ అయిన వెంటనే ఆలస్యం లేకుండా మరి పవిత్రాత్మ సర్వేశ్వరునికి సర్వేశ్వరుని రాక కోసం మనం సిద్ధపడుతూ ఉన్నాం కాబట్టి నవదిన ప్రార్థనలో పాల్గొంటాం ఆ విధంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని రేపే రాబోతూ ఉన్నాడు మన మధ్యకు ప్రత్యేకించి దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ప్రత్యేకంగా ప్రతి రోజు కూడా ఉదయం 6 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి దివ్య బలి పూజలు ఉన్నాయి గమనించండి అట్లాగనే మరి రేపు ఒక్కటే చివరి రోజు మరియమాత పూజిత మాసము కాబట్టి ఇంకా ఎవరైనా మరియమాతను వేడుకోవడం లేనట్లయితే వేడుకొనలేకపోయినట్లయితే గడిచిన దినాలలో తప్పనిసరిగా ప్రతి కుటుంబం కూడా మరియమాతను వేడుకొనండి మీరు ఫోన్ నంబర్లు చేసి వేడుకోవడానికి మీ పేర్లు ఇవ్వండి అట్లాగనే రేపటి రోజున అనంతమైన శక్తితో పవిత్రాత్మ రాబోతూ ఉన్నాడు కాబట్టి ప్రతి కుటుంబం కూడా దివ్య బలి పూజలో పాల్గొనండి దివ్య బలి పూజ అవకాశం ఉన్నట్లయితే సమర్పించండి రేపు ఉదయం 6 గంటలకి 8 గంటలకి 10 గంటలకి తెలుగులో మధ్యాహ్నం 12 గంటలకి ఇంగ్లీష్లో తర్వాత సాయంత్రం 6 గంటలకి తెలుగులో పవిత్రాత్మ మహోత్సవాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాం పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనపై వేయించేయబోతున్నాడు కాబట్టి ఇది రెండు కూడా మీరు గమనించాలని మేము అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రభువు మీతో ఉండును కాక మీ ఆత్మతోను ఉండును కాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించే సదా కాచి కాపాడి నడిపించదురుగాక ఆమీన్ సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి హల్లెలూయా హల్లెలూయా సర్వేశ్వరునికి వందనములు హల్లెలూయా హల్లెలూయా